సాంకేతిక కారణాల వల్ల జరిగిన తప్పిదాలను సీరియస్ గా తీసుకుని కోన్రాపేట మండలానికి చెందిన ఇరువురు ఏఎన్ఎంలను సస్పెన్షన్ గురి చేయడంపై లంబాడ హక్కుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బానోతు నరేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కోన్రాపేట మండల కేంద్రంలో సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ విపత్కర సమయాల్లో ప్రాణాలను ప్రజల కోసం వైద్య సేవలు అందించిన ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు చేసిన సేవలను ప్రభుత్వ అధికారులు మర్చిపోయి చిన్న తప్పిదాలకు కఠిన చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్కు గురి చేయటం తగదని పేర్కొన్నారు. వెంటనే విధుల్లో నుంచి తొలగించిన ఏఎన్ఎంలు బంటు కవిత మందాల సంపూర్ణలను విధుల్లోకి తీసుకోవాలని నరేష్ కుమార్ డిమాండ్ చేశారు. కరోనా విపత్కర సమయంలో వారు ప్రాణాలను తెగించి మనకి సేవలు అందించారు. ఏదైతే మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్ ఎందుకంటే వాళ్ళకి ఓవర్లోడ్ వర్క్లోడ్ కావచ్చు, లేకుంటే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి టైం టార్గెట్స్ పెట్టడం, డైలీ టార్గెట్స్ పెట్టడం, సో ఇవన్నీ దానికి ఒక కారణం. నేను ఇక్కడ వాళ్ళంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, చెప్పేది ఏంటంటే దీనిలో చాలా సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఏ సెక్టర్ వాళ్ళు దానిలో తప్పు చేశారో తెలియదు. కానీ మనం మానవ హృదయంతో వాళ్ళని సస్పెన్షన్ ఎత్తివేయాలి. వాళ్ళందరూ చిరు ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు. సో తెలియకనో తెలుసో తప్పు జరిగింది, ఆ తప్పు జరగకుండా మనం ముందు రోజుల్లో చూసుకోవాలి. దానికి ఇప్పటికైతే నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఒక మన కొండ్రాపేట మండలం చూసుకుంటే కరోనా టైంలో సమయంలో సుమారుగా 1200 మందికి కరోనా వస్తే వారు ఇంటింటికి తిరిగి వాళ్ళు సేవలు అందించారు. కనీసం మన అనుకున్న మన బంధువులే ముందుకు రాని టైంలో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను తెగించి ముందుకొచ్చి మనకు సాయం చేశారు. సో కనీసం మనం మానవత హృదయంతో వారికి సస్పెన్షన్ ఎత్తివేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.